పవన్ కళ్యాణ్ దగ్గరికి సమంత అట షాక్ లో ఉందట మన కుటుంబం కుటుంబం అయితే పవన్ కళ్యాణ్ దగ్గరికి సమంత ఎందుకు వెళ్లిందని షాక్ అయినట్టుగా తెలుస్తోంది మొత్తానికి ఇప్పుడు సోషల్ మీడియాలో సమంత ఇష్యూ మరొకసారి ట్రెండింగ్ లోకి వచ్చేసింది అకిని నాకచైతన్య సమంత విడాకుల తర్వాత మరి సమంత గురించిన విషయాలు అసలు ఎందుకు అలా విషయంపై స్పందించారు షోస్ పిల్లలంటే ఇష్టం లేదని ఇలా తన తనకు ఉందని రకరకాల దారుణమైన మాటలు మాట్లాడారు తీరా మూడేళ్లు అలాంటి అవమానాలు భరించి తనకు కొంగిపోయి చివరికి అనారోగ్యంతో బాధపడేలా సమంతని ఎంతో చలాకీగా ఉండేటువంటి సమంతని ఓ పేషెంట్ లాగా తయారు చేసేసింది అక్కినేని ఫ్యామిలీ అంటూ సమంత ఫ్యాన్స్ మండిపడుతున్నారు తీరా చూస్తే ఎప్పుడైతే సమంత విడిపోయిందో అప్పటి నుంచే శోభితతో రిలేషన్షిప్ లో ఉన్నారు నాగ చైతన్య చివరికి ఇప్పటికి ఒక అమ్మాయిని ఆయనతో ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సైతం సిద్ధమవుతున్నారు ఈ విషయంపై మరొకసారి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సమంత వెళ్లి మాత్రం ఊరుకునేది లేదని ఖచ్చితంగా నాకు ఒక ప్రొటెక్టివ్ లైఫ్ సైకిల్ కావాలని సమంత కోరినట్టుగా తెలుస్తోంది సమంత పవన్ ఎంతో అభిమానిస్తుంది ఇద్దరు కలిసి ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ అతారింటికి దారేది సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే అందుకే పవన్ కళ్యాణ్కి ఈ విషయంలో తనకు సోషల్ డిస్టర్బెన్స్ లేకుండా చూడాలని పవన్ ని కోరిందట సమంత